టెక్నాలజీ అద్భుతం ఓ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. నాలుగేళ్ల క్రితం ఓ వ్యాధితో మరణించిన తన ఏడేళ్ల కూతురుని ఓ తల్లి సృష్టించగలిగింది. వరల్డ్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ విఆర్లో ఇదే మెస్మరైజింగ్ యాస్పెక్ట్స్. అంటే అతిశయోక్తి లేదు. దక్షిణ కొరియాలో ఓ టీవీ డాక్యుమెంటరీ రూపొందించిన నిర్వాహకులు అసాధారణ టెక్నాలజీని ఉపయోగించారు. లక్షలాది మంది కొరియన్లు ఈ షో చూసి ఆశ్చర్యపోయారు. విఆర్ అండ్ సెట్ ధరించిన జాంగ్ జీ అనే ఆ తల్లి తన కూతుర్ని తాకగలగడమే కాక ఆ చిన్నారి బర్త్డే రోజున తను మిస్ అయిన బర్త్డే కేక్ పై గల క్యాండిల్స్ని కూడా వెలిగించింది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? నయన్ అనే ఆ చిన్నారి తాలూకు ఫోటోలను వీడియోల ఆధారంగా ఈ డాక్యుమెంటరీ నిర్వాహకులు 3D ఇమేజ్ని రీక్రియేట్ చేయగలిగారట. ఇందుకు వీరికి 8 నెలల సమయం పట్టింది. మీటింగ్ యూ పేరిట వారు ఈ షో నిర్మించారు. జాంగ్జీ సంతోషానికి అవధులు లేవు. మరణించిన తన కూతుర్ని నిజంగానే తాను సజీవంగా చూసినట్లు, తాకినట్లు అనుభూతి చెందింది. ఆమె టచ్ సెన్సిటివ్ గ్లౌస్ ఆడియోలను కూడా ఈ సందర్భంలో ఈ డాక్యుమెంటరీ నిర్మాతలు ఉపయోగించారు. అయితే సౌత్ కొరియాలో అప్పుడే ఈ షో మీద కొందరు విమర్శలు లేవనెత్తారు. మరణించిన వారిని వారి తల్లిదండ్రుల్లో, బంధువులో మళ్ళీ చూసినట్లు అనుభూతి చెందిన, వారిని తాకినట్లు ఫీల్ అయిన, వారి జ్ఞాపకాలు స్మృతులు తిరిగి మానసికంగా వారిని వేధిస్తాయని విమర్శకులు పెదవి విరుస్తున్నారు. ఏమైనా ఈ వీడియో చాలా వైరల్ అవుతోంది.